బీజేపీలోకి కాంగ్రెస్ అధ్యక్షుడు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. క్యాలెండర్లో తేదీలు మారినంత ఈజీగా నాయకులు పార్టీలు మారుతున్నారు. రాష్ట్రంలో బలం లేని బీజేపీ ఎవరొచ్చినా తమలో కలిపేసుకోవడానికి సిద్ధంగా ఉంది. మాజీ ఎంపీ కొత్తపల్లి గీత పార్టీలో చేరితే ఏం లాభం ఉంటుంది? అయినా కూడా సాక్షాత్తు పార్టీ జాతీయ అధ్యక్షుడు హోంమంత్రి అమిత్ షా ఆమెకు ఎర్రతివాచి పరిచి కాషాయ కండువా కప్పారు. ఇటీవలే నలుగురు రాజ్యసభ టీడీపీ సభ్యులు కూడా గోడ దూకారు. ఇలా బలం బలం అంటూ కలవరిస్తున్న కమలదళం ఎవరొచ్చినా కండువా కప్పేసి ప్రచారం చేసుకోవాలని చూస్తోంది. ఈ కోవలోనే కాంగ్రెస్ నేతలకు కూడా గాలమేస్తోంది. అందులో కీలకమైన వ్యక్తి రఘువీరారెడ్డి. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో ముక్క చెక్కలైపోయిన కాంగ్రెస్లో అక్కడక్కడ రఘువీరారెడ్డి వంటి నేతలు ఇంకా మిగిలే ఉన్నారు. మొన్నటి ఎన్నికలతో అలాంటి వాళ్ళ ఆశలు కూడా నీరుగారిపోయాయి. కాంగ్రెస్లో ఉంటే ఇక తమకు భవిష్యత్తు లేదని వాళ్ళకు అర్థమైపోయింది. అందుకే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడై ఉండి కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు రఘువీర. కళ్యాణదుర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయిన రఘువీరాకి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉండడం ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే ఇటీవల పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. టీడీపీ ఫిరాయింపులపై కూడా నోరు మెదపలేదు. ఆయన తరఫున పార్టీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి పేరుతోనే ప్రెస్ నోట్లు విడుదలవుతున్నాయి. దీంతో దాదాపుగా రఘువీర కాంగ్రెస్కి దూరమై బీజేపీకి దగ్గరవుతున్నారని అర్థమవుతోంది. రేపో మాపో ఢిల్లీ వెళ్లి అమిత్ షా సమక్షంలో రఘువీరారెడ్డి బీజేపీలో చేరతారని అంటున్నారు ఆయన సన్నిహితులు. ఇప్పటికే బీజేపీ దగ్గర కాంగ్రెస్ సీనియర్ బ్యాచ్ అలా పోగుబడి ఉంది. వారితో ఏ పార్టీ లాభం ఉందో ఈ ఎన్నికల్లో క్లియర్గా తేలిపోయింది. కేవలం పార్టీ పేరుతో ఎన్నాళ్ళు గెలిచిన వీరంతా సొంత బలంతో గెలవాల్సిన పరిస్థితులు వచ్చేసరికి తేలిపోతున్నారు. రఘువీరారెడ్డి కూడా అదే బ్యాచ్. మా పార్టీలో ఇంతమంది ఉన్నారని చెప్పుకోవడానికి మినహా ప్రత్యక్ష ఎన్నికల్లో ఈ కొత్త బీజేపీ నేతలంతా నోటాతో పోటీ పడాల్సిందే.